పోస్టర్ ఇచ్చినట్టు ఇస్తాడు రాప్ పోజు పోజా సగం మాట చూపిస్తున్నారా ఓకేనా ఎస్ 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 శివాజీ మట్టి మినీ అవుతారు కదా సినిమాలు అన్నట్టు ఉంటున్నారు కదా సార్ సైడ్ కి ఎలా ఎలా ఉన్నాను సినిమా డైలాగ్ చెప్పుకున్నావు కొద్దిసేపు పోస్ట్ చాలా బాగున్నాయి రాజేష్ పెడతానే పోస్ట్ చాలా బాగున్నాయి కాస్ట్ పిక్స్ కొన్ని పెడతానా కదా అవునవునవునవును అది ఇక్కడ ఇక్కడ జరుగుతా ఉంది సత్సంగం జరుగుతా ఉంది అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే దాన్ని బట్టి నేను అక్కడ పోస్టింగ్ చేయడం అందరు బాగా నిద్ర వస్తున్నట్టుందా లేకపోతే ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు నిద్ర వస్తాడంటే మమ్మల్ని అంటారా అదే కాదు నిద్రలో నుంచి లేచి మమ్మల్ని చెప్తాడు నిద్ర నుంచి నేను లేలా ఇప్పుడు మేల్కొంటా ఉన్నా మోస్ట్లీ ఇయర్స్ జాస్తి చేయండి కటింగ్ లేక ఇయర్స్ జాస్తి చేయండి అలా జుట్టు పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది రేపు సెలూన్స్ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఓపెన్ చేయాలంట లేదు లేదు ఆల్ ఓవర్ కర్ణాటక ఆల్ ఓవర్ కర్ణాటకలో ఓపెన్ ఓపెన్ చేస్తారు రేపటి నుంచి అంటే వాళ్ళు చేస్తే కానీ మనం వెళ్ళాలి కదా చేసినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి సెలూన్ వాడు వచ్చి అది అది చెప్పండి కృష్ణమూర్తి గారు మీరు నెయిల్ కట్టరుది ఎక్కడది నెయిల్ కట్టరుది నెయిల్ కట్టర్ కాదా ఇయర్ ఫోన్స్ నెయిల్ కట్టరు కృష్ణమూర్తి గారికి కాదు నెయిల్ కట్టర్ కావాలని అడిగితే రాజేష్ను నువ్వు ఇక్కడ రా అన్నాడు షాప్ దగ్గరికి తీసుకొని పోయి నెయిల్ కట్టర్ ఇచ్చినాడు నెయిల్ కట్ చేసుకున్నావా అన్నాడు కట్ చేసుకున్నాడు ఇచ్చే వెనక్కి అన్నాడు నేను ఇది బాగలేదు ఇది వేరేది ఇమ్మంటే నువ్వు ఫస్ట్ నెయిల్ కట్ చేసుకున్నాడు కట్ చేసుకుంటే వానికి ఇచ్చేసినాడు మా గుద్దప్ప ఇది బాగలేవు ఇప్పుడు రాఘవేంద్ర మీరు చెప్పండి ఇది హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ కావాలా అదే అదే యాంగిల్ లోనే రెండు కావాలా 100 రూపీస్ ఓటిస్తావాలే ఫస్ట్ పోయి అడిగింది ఏమి కదా ఓ ఇయర్ ఫోన్ కావాలా అని అడిగింది ఎంత అంటే 150 అనే రెండు కావాలా అనే సరే రెండు తీసుకుంటే ఒకటి నేను పర్చేజ్ చేసి రెండు తీసుకుంటాము 100 రూపీస్ చేసుకోవాలని సరే నేను ఒకటి తీసుకొని 100 రూపీస్ చేసి ఇచ్చేసి ఈయన దాన్ని వెనక ముందర ఎక్కడ పెట్టి చూసి వాక్ ఇచ్చేసి వచ్చేసి 100 రూపీస్ ఒక ఇయర్ ఫోన్స్ ఇప్పించినాడు ఎక్కడ పోతా మన అన్నయ్య జర్నీలో లాస్ట్ టైం కృష్ణమూర్తి సార్ అది మహారాష్ట్ర బస్ చూసే ఏం బస్ ఇస్తుంది ఇంత దుమ్ము దుమ్ము ధూళు ధూళు వీడు ఎట్లా పోతాడు పక్కన ఇదేం పోయే నమ్మకం లేదా బాగా వాడు రోడ్డు పైన పోలేవాడు ఫ్లైట్ ఫ్లైట్ పైన పోతున్నాడు వాడు సాసవాడు కదా సాసవాడు వాడు ఎవరు పనుకోలేదు నిద్ర లేకుండా ఎట్లా చేశా ఫాస్ట్కి వాడు గడ్స్ అవే కరూస్ లో అంతా ఊరికే వాడు ఫ్లైట్ ఫ్లైట్ తిప్పినట్లు తిప్పుతాడు ఇంకోటి ఇక్కడ అంజప్ గారిది ఇన్సిడెంట్ అయింది ఒకసారి మీకు అది చెప్తాను
అంజబ్ గారు ఇది ఎక్కడ మనం ఇది దేనికి సార్ వెళ్ళింది మనం అక్కడ ప్రసాదం కోసం వెళ్ళినప్పుడు ఐడియా ఉంది మీకు గుర్తుందా? ఆహా ఇక్కడ ఏదది తిరుణమలయ ఇక్కడ సార్ మనం నాందేడు కదా మా అది మా చాలా నాందేడు నాందేడులో ఏమైందంటే బస్ కోసం వెయిటింగ్ లో ఉన్నాం అనమాట అందరం. నేను ఆ బస్సు ఆ బస్సు ఎక్కడికో వెళ్ళేసి రావాలి, దానికోసం అందరం వెయిట్ చేస్తా ఉంటే హరి వచ్చేసి బాత్రూమ్ పోయినట్టు నేను అక్కడ కూర్చోన్నాను, అమ్మ వెయిట్ చేస్తా ఉంది, ఈ బస్సు చూస్తా ఉన్నాను మీరు అందరూ ఈ బస్సు వెళ్ళేటప్పుడు మనం అందరూ వెళ్ళాలి అనేసి అని చెప్పేసి అందరూ కూర్చొని పెట్టారు అనమాట. నేను చూస్తా ఉన్నాను తను బాత్రూమ్ వెళ్ళినారు, తను ఇంకా రాలేదని చెప్పేసి అమ్మ ఆమెతే గాబర్గా చూస్తా ఉంది అనమాట, బస్సు వెళ్ళిపోద్దేమో పట్టుకుందాం అని చెప్పేసి గాబర్గా చూస్తానండి. అంజబ్ గారు అలా తిరుగుతున్నారు అనమాట, బస్సు చూస్తున్నారు ఏం రావడం లేదు అందరు ఆ రకంగా అందరు టెన్షన్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్లో టక్కన సడన్ గా బస్సు బయలుదేరేసింది. సడన్ బస్సు బయలుదేరేసరికి ఈ డైలాగ్ ఏందండి అక్కడ పోయిన తర్వాత, చార్ ఆత్మీ ఆత నువ్వు రుక్కు చాత చారాత నువ్వు నై చాత ఇప్పుడు నేను బయలుదేరి నేను బస్ ఎక్కుదామని నేను ట్రై చేస్తున్నా. అప్పుడు అంజబ్ గారు ఏం చేసినారంటే అరిగి చెప్పులు లేవని చెప్పి చెప్పులు తీసుకొనేసి ఈ పాదం పుణ్యపాదం అంటే అని పరిగెత్తుకుంటే ఈయన వస్తున్నారు, నేను స్లో మోషన్ వెళ్తున్నాను, అందరం కలిసి ఏదో కష్టపడి అన్ని లోపల ఎక్కేసిన మొత్తానికి బస్సు. బస్ ఎక్కేసిన తర్వాత ఏంటంటే మేము అనుకున్న ప్లేస్ కి అది వెళ్ళలేదు, రైల్వే స్టేషన్కి వెళ్తా ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అక్కడికి వస్తుంది అనమాట. అది అలా లోపలికి ఎక్కిన తర్వాత చార్ జాత చార్ నయ్యాత మళ్ళా అక్కడ ప్రసాదం వచ్చి కంటిన్యూస్ గా పెడతా ఉంటారు కదా, అక్కడ ప్రసాదం కంటిన్యూస్ పెడతా ఉంటే ఒకసారి మధ్యలో గ్యాప్ లో సాయంత్రం టైంలో వెళ్తా ఉన్నాము నేను అంజబ్ గారి వెనక మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాము. ఆ టైంలో కూడా ప్రసాదాలు అంటే కంటిన్యూస్ 24 అవర్స్ పెడుతుంటారు కాబట్టి నేను ఏం చేసిన టీ గ్లాస్ ఎత్తుకోకుండా ప్లేట్ ఎత్తుకున్నా. అంజబ్ గారు చూసి మళ్ళా తింటావా అన్నాడు. అదే గ్లాస్ ఎత్తుకో బదులు ప్లేట్ ఎత్తుకున్నానండి. అప్పుడే తినేసి వచ్చినాం పోస్తారు టీ, ఆ తాగేది కూడా చెంబులోనే ఇంత పెద్ద గిన్నెలో తాగాలి టీ. అసలు అల్టిమేట్ గా ఉండింది ఆ జర్నీ నిజంగా. నాకి రాఘవేంద్రకి షాకింగ్ అంటే అమ్మ దగ్గర ప్రసాదము ఒక రోజుకి 5 తూర్లు తిన్నాం. ఇటు ఇట్లా చుట్టేసుకుని అటు వెళ్తే ప్రసాదము బ్రతక తినడానికి బ్రతికేది బ్రతికేదానికి తినండి తినడానికే బ్రతకతాండి అని చెప్పి అక్కడ ఇప్పుడు కాదు కదా అక్కడ ఏమైంది కదా, అర్లీ మార్నింగ్ టీ దా వెళ్దాం అమ్మ దగ్గర, ఆ పక్కన క్యాంటీన్ ఉంటే మన కన్న పాస్పేట్ లో దాని పక్కన క్యాంటీన్ టీ తాగైపోయినప్పుడు అప్పుడే ఫ్రెష్ గా వేస్తాను అనమాట బజ్జీస్ ఇడ్లీ అంటే అర్లీ మార్నింగ్ 6 వాంచేస్తాను అంతా ఇంకక్కడి నుంచి వస్తున్నట్లే ప్రసాదం అనమాట ఇక్కడ అమ్మ ఆశ్రమంలో.
ప్రసాదము ఈసారి నుంచి కన్నప్ప మనము దీనికి కొండెక్కాలని పోతే అక్కడ ప్రసాదము లెవెన్కి పొంగల్ వచ్చారు అక్కడ. ఈసారి కొండెక్కితే వస్తా వస్తా ఒక బిందికి మజ్జిగి అక్కడ ప్రసాదం చేసుకొని వస్తాము. లెవెన్ కొట్టి తినినాము సార్ 12:30 ఈసారి ఆశ్రమంలో ప్రసాదము. ఈసారి 4 గంటలకి బజ్జీలు. ఇదే పని తినడం కోసం ఆశ్రమంలో ఎక్కడన్నా వెళ్ళి ఇదే కనిపించేది మెసేజ్ తినేదానికి బ్రతకొద్దంట్రా బ్రతకేదానికి. అది చూసేది 2 టూర్లు ఎక్కువ తినేది ఇట్లా అట్లా వెళ్దాం అని వెళ్తే అపరాధే ఇట్లు వద్దు అట్లా వెళ్దాము అని వస్తే అప్పుడు కూడా అదే అబ్బా కృష్ణమూర్తి తెరలేకి అల్టిమేట్ డైలాగ్ అక్కడ పడింది స్వామి దగ్గర. షేర్ చేసుకుంటే ఆయన ప్రకారం ప్రసాదం తినేదానికి కూర్చోండాము నా ఉం చేస్తాండ్రి మేము మాట్లాడుకుంటా షేర్ చేసుకుంటాము. ఆయన వచ్చి మీరు రామన్న చేయండి తినేదానికి ఆడుకుంటుంది అది ఇద్దరిని అర్థం మొక్కలు చూసుకుని ఉంటే మరి రైస్ ఉండే రైస్ పొంగలేముండే తింటానారు పాపం ఆయన వచ్చి చట్నీ కావాలా అని అడిగి కావాలా అంటే ఉంది అనుకొని తినే చట్నీ ఉంది అనుకొని తినే పర్లేదు కృష్ణమూర్తి గారు ఎక్కువ మాట్లాడరు కానీ మాట్లాడిన 2-3 మాటలైనా గానీ గన్నుల్లోకి గుచ్చుకుంటాయి అన్నమాట. చూడు ఆలోచిస్తున్నారు ఏ డైలాగ్ అయ్యాలి ఇప్పుడు అనేసి పొదుపైన మాటలు షార్ప్ మాటలు తక్కువ మాట్లాడేది బుల్లెట్ దిగిపోద్ది అనమాట అంటే గన్లో కాల్చినట్లు గన్ పాయింట్స్ రాజేష్ జ్ఞాపకం రాలేవి రాజేష్ సన్నివేశాలు జ్ఞాపకం రాలేవి ఆలోచన చేస్తాడా మీకు ఇది గుర్తుందా ఆ సగ్గు బియ్యం వడలు కాల్చినారు గుర్తుందా ఒకసారి కిందా మనం ఇక్కడ ఎక్కడ తిన్నాం సగ్గు బియ్యం వడలు కూడా తిన్నాం ఒక దగ్గర దగ్గర ఒక 10 ప్లేట్లు ఏమో తిన్నాం ఇక్కడ ఆనందలోనే ఆనంద దగ్గర కరెక్ట్ అన్నయ్య దగ్గర ఫస్ట్ నేను వెళ్ళి అంటే మీరు అందరు లోపల వెళ్ళి ఉన్నారు నేను మీరు లోపల సత్సంగం చేస్తున్నప్పుడు నేను బయటకు వెళ్ళేసి ఒక రౌండ్ వేసుకుని వచ్చినాను అనమాట. వచ్చుకుని వెళ్ళిన తర్వాత ఆ టైంలోనే కృష్ణమూర్తి గారు బయటకు వచ్చిన చూసినాను నన్ను చూసేసి అయిపోయిందా అన్నారు అయిపోయింది తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆయన ఎందుకో బయటకు ఎందుకు వచ్చారు మళ్ళీ లోపలికి వచ్చారు మళ్ళీ సత్సంగం జరిగింది మళ్ళీ అందరం కలిసి వెళ్ళినాము మళ్ళీ ఆ టయానికి కూడా మళ్ళీ వాళ్ళతో పాటు రాకుండా అక్కడ లోటల నుంచి బయటకు వచ్చిన మళ్ళీ ఇదేంది కడుపా లేకపోతే ఏంది సార్ రా మళ్ళీ ఇంకోసారి రా అనేసి సార్ అసలు ఏం తినలేదు సార్ అసలు ఏం జీర్ణం కావడం లేదు ఇక్కడ సరే రండి ఇంకోసారి వేస్తే కానీ అర్థం కాదు అనేసి అని చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా కూర్చొని తినింది గుర్తుంది కదా మీకు ఆ వడలు సగ్గు బియ్యం వడలు అలా జర్నీ ప్రసాదాలు గురించి మనం పెద్ద పెద్ద జర్నీలు చేసినాం. విరూపాక్ష గుహ నుంచి కిందికి వచ్చేటప్పుడు మనం ఆ టెంపుల్ కి వచ్చాం కదా అక్కడ అరుణాచలంలో అవునవును వచ్చావు అక్కడికి వచ్చావు కదా వచ్చిన
అక్కడ కింద గుడిసెల దగ్గర ఇది పెడతా ఉంటే ఆమె వేస్తా ఉంటే తినేస్తాడన్నారు మన వాళ్ళంతా. రాగి రొట్టి సార్, రాగి రొట్టి, రాగి రొట్టెలు ఆమె వేసేది ఆలస్యం తింటాడారు, వేసేది ఆలస్యం ఆమె ఎంచుకుంటే కూడా వదిలేస్తా, మీకే వదిలేస్తాను అని. మన ప్రసాదాల గురించి ఎక్కువ జర్నీ ఎంత మంది ఫస్ట్ టైం మనం అక్కడ ఇది హమీర్పూర్ వెళ్ళినప్పుడు కూడా రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాం కదా. ఇప్పుడు పనుకుందంట మచ్చి 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 రెండు మూడు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి బజ్జీలు తినేసి అవి తిని ఇవి తిని చార్జ్ ఆత ఏం రాజేష్ చార్జ్ ఆత చార్జ్ ఆత చార్ ఆత టూ నై జాత ఇప్పుడు ఆద్మీ కలిపింది ఇప్పుడు ఆమె నేర్చుకుంది చార్ ఆత టూ నై జాత హాజీ ఆత చార్ మనుష్య ఆత హాజీ హాజీ ఆత చార్ మనుష్య ఆత చార్ టూ ఊపర్ జాత కాదు అమ్మ అంటా ఉంటుంది కదా హరిని హాజీ 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 తప్ప ఇంకేం రాదు అంటా ఉంటుంది కదా జీ 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 హాజీ జీ జీ ఓ జీ జీ శాశ్వత ప్రీతం అవుతా మేర్ బాబా కీ జై జై బాబా ఏదో చెప్తున్నా జీ డబల్ జీ డబల్ జీ త్రిబుల్ జీ డబల్ జీ త్రిబుల్ జీ ఫోర్ జీ హాజీ హాజీ కూడా లేదు ఒట్టి జీతోనే అంటారు హా కూడా ఒప్పుకోదు చూడు చెప్తా ఉంది అంటే జీ అంతే అంట ఇంకండి అక్కమ్మ గారు జై మేర బాబా అయిపోయింది ప్రసాదం అండి. ఇప్పుడు రమణ బాబాయ్ ప్రసాదం తీసుకుంటున్నాం సార్ మజ్జిగ. అవునా ఫ్యాంటాస్టిక్ ఎప్పటి నుంచి ఇప్పుడు అవునా ఓకే ఓకే అంటే నైట్ లో మజ్జిగ మాత్రం అవుతారు అంతేనా ఇప్పుడు లాస్ట్ లో పచ్చిగా తీసుకుంటాం నైట్ లో మజ్జిగ తాగుతారు కదా సార్ ఓకే 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 సరే 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 బాబాయ్ కలవటుంది కదా మధ్య తాగుతాడు ఉంటాడు అవును ఓకే 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 బాగుందండి కాంబినేషన్ బాగుందండి అటు నాన్న తాతయ్య బాబాయ్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఎవరు రాఘవేంద్ర పడుకున్నాడు ఆడియో రావట్లేదు రాఘవేంద్ర మీది లేదు మా కూర్చోండి నేను అదే అదే
ఇప్పుడు చేస్తాను మజ్జిగ చేస్తాను. ప్రసాదము మజ్జిగ రెండు రెండింటి న్యాయం చేస్తున్నావు అయితే. నీకు అప్పుస్తాది తెలుగు వస్తే తెలుగు ఇంగ్లీష్ అన్న వచ్చు కదా నీకు రాఘవేంద్ర. వస్తుంది ఇంటర్నెట్ కనెక్ట్ తక్కువండే అందుకోసమని ఊరికెళ్ళాను. పూర్ కనెక్షన్ ఉందేమా కట్ అయితానింది కట్ అయింది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో ఇంకా అంటే అన్ని దాంట్లో పోయేసాం సార్ ఇప్పుడు. అవునా ఓకే ఓకే అన్నయ్య అమ్మ ఓకే ఓకే ఒక రౌండ్ తీసుకొచ్చారా ఒక రౌండ్ సాస్వాడ్ సాస్వాడ్ జర్నీ సాస్వాడ అబ్బా. అదే సార్ బస్సు వచ్చేసి మనము ఇది ఎప్పుడు వెళ్తుందో అనుకుంటాం కదా తొందరగా తీసుకోవచ్చు కదా అందుకోసం అంటే జంధ్యాల సినిమాలు ఏదో డైలాగ్ వస్తాడు అంటే కొంతమంది గొప్పతనం ఎలా చెప్తాడంటే దండేసి దండం పెడతా అంటారు జోక్ ఉంటుంది అలా సాస్ వాడిని డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ని మాత్రం దండేసి దండం పెట్టాలి మనం ఏం మాట్లాడటానికి లేదు ఇద్దరిని కండక్టర్ కూడా అరే బాత్రూమ్ వచ్చాండ్రా అంటే నువ్వు నీ వేగము రమ్మంటాడు ఎవరో బస్సు దిగిట్టు బయటకి నెక్స్ట్ బస్ లో రమ్మంటాడు దిగిట్టే నెక్స్ట్ బస్ రమ్మంటాడు మధ్యలో. ఇంకా ఇంకా అలాంటి కండక్టర్ ఉంటే ఇంకేముంది ప్యాసింజర్ల పరిస్థితి ఊహించుకోవచ్చు. లగేజ్ ఎంత ఉంటుందో కవర్లు అన్ని ఎక్కువ ఉంటాయి. వాడు ముందు చెప్పాను అప్పుడు చెప్పాను వాడికి ఇమారుంటే బస్సులో ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పాను ముందు. ఫస్ట్ కే నిద్ర వచ్చే సార్ కండక్టర్ పై డ్రైవర్ సీట్ లో కూర్చోను సార్ అప్పుడు నిద్ర వెళ్ళిపోయి సార్ ఏమి ఈయన ఎక్స్చేంజ్ అవుతాడు ఏ సాస్వాడు చూస్తున్నావా లేదా అనే డౌట్ వచ్చే సార్ అప్పుడు అది ఈయన ఫస్ట్ ఆయన మెయింటైన్ చేస్తాను అది ఎక్స్చేంజ్ అయింది నేను చూస్తాను డ్రైవర్ కండక్టర్ అయ్యి కండక్టర్ డ్రైవర్ అయిపోయా బాబు ఇది అదే అదే అంటే అలాంటి వాళ్ళని చూస్తే మన మన లైఫ్ లో దండేసి దండం పెట్టాలంటాడు జంధ్యాల ఒక డైలాగ్ రాస్తారు అనమాట ఆయన రాసిన డైలాగ్ అది అది అలా కొంతమంది మన లైఫ్ లో బాగా అలాగా కొన్ని అంటే కొన్ని కొన్ని అంతే స్వీట్ మెమరీస్ అంతే మనకి చాలా సూఫీ జర్నీలు ఎక్కలే ఉన్నాయి. అవునవును మనకి రాసుకోవచ్చు డెఫినెట్ గా ఇది మన టికెట్లు బుక్ ఉన్నట్ల ఎక్కడ సార్ ఢిల్లీలో సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పింది చూపించింది మీరు ఏది ఎక్కడ ఎక్కడికి వెళ్తా అన్న ఎక్కడి నుంచి వచ్చినారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు లిస్ట్ ఏమో రాసుకుంటా అంటే ప్లాస్టిక్ మీరు టికెట్లు ఇది చూపిస్తే వాళ్ళు వస్తారు డెహ్రాడూన్ లో. డెహ్రాడూన్ చాలా చోట్ల చాలా చోట్ల టీసీ అసలు నన్నీ ఒక్కరు ఇద్దరు అంటే ఇక్కడ స్టార్టింగ్ మనం పాట్నాకి వెళ్ళినప్పుడు చెక్ చేశాడు అంతే డెహ్రాడూన్ లో మనము ప్రయాణం అంతా ఇస్తే నేను రాసుకుంటానని తర్వాత ఆయనకి అర్థమైపోయింది సార్ అర్థమైపోయింది ఆయన కొద్దిగా రాసుకొని ఇప్పుడు వదిలిపెట్టారు
రోజు మనం కూర్చొని ప్రసాద్ తింటున్నాం తప్పుడే కదా గుర్తుంది గుర్తుంది కరెక్ట్ కరెక్ట్ ఓకే ఆ బుక్ చూసేసరికి సరే అన్నాడు కదా సరే సరే అన్నాడు అండ్ డెఫినెట్ గా అది గొప్ప జర్నీ అంతే వేరే ఇంకేం మాటలేవు ఎందుకంటే ఈ జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తి ఉండాల్సింది ఓపిక మనం ఒక మజిలి మొదలు పెడితే చాలు వాళ్ళకి ఓపిక సరిపోతుంది ఒక రోజు ఒక మజిలి అంతే మాక్సిమం ఇప్పుడు వెంటనే అడుగుతారు ఉస్మాన్ హరుని చూస్తాండి ఎవరిని అడుగుతారు స్టార్ట్ చేయొచ్చు అప్పుడు దాని ఇంకో చార్ట్ ఉంది కదా ఆ చార్ట్ చూపించాలి ఆ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక హాఫ్ డే పడుతుంది హాఫ్ డే లో అతను కాన్షియస్ ఉంటే ఇంకో చార్ట్ కావచ్చు సరే కలుద్దాం అండి రేపు కలుద్దాం ఓకే బాబా కోసం ఇచ్చినాడు ఓకే కృష్ణమూర్తి గారు జై మేర్ బాబా జై మేర్ బాబా జై మేర్ కృష్ణ దిలకర్ మెహర్ బాబా కీ జై తార్ మెహర్ బాబా కీ జై తార్ మెహర్ బాబా కీ జై తార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జై చనల్ బెల్లవడ తార్ మెహర్ బాబా కీ జై